నమస్కారం వెల్కమ్ టు జేసి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ 1,65,000 విలువ చేసే అక్రమ మద్యం పట్టివేత వివరాలు వెల్లడించిన రూరల్ ఎస్పీ విశాల్ దున్ని రావిపాడు రైస్ మిల్ నందు అక్రమంగా నిర్వహించిన సుమారు 3,000 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు రంపచర్ల మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కరోనా పరీక్ష శిబిరాలు వాగ్దేవి స్మార్త పురోహిత సంఘం ఆధ్వర్యంలో పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకుల పంపిణీ అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యం బాటిల్స్ సీజ్ చేసిన 2 టన్ పోలీసులు పైకి నీళ్ల వాహనంలా ఉంటే పోలీసులు గుర్తించరని భావించిన ముఠ మద్యం అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు చిక్కారు వారి వద్ద నుండి భారీ మొత్తంలో మద్యం స్వాధీనం చేసుకున్నారు ఆరుగురు ముఠా సభ్యులను అమరావతి పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల వివరాలను శనివారం పోలీసు కళ్యాణ మండపంలోని ఎస్సీబీ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి రూరల్ ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు సత్తనపల్లి మండలం అబ్బూరు గ్రామానికి చెందిన కట్ట నాగమల్లేశ్వరరావు 3 ఏళ్లుగా హైదరాబాద్లో విద్యార్థినుల వసతి గృహం నిర్వహిస్తూ వాటర్ ట్యాంక్ నడుపుతూ జీవిస్తున్నాడు లాక్డౌన్ కారణంగా అవి నిలిచిపోయి ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాడు ఎలాగైనా డబ్బులు సంపాదించాలని తెలంగాణ నుండి మద్యాన్ని గుంటూరు జిల్లాకు అక్రమంగా తీసుకొచ్చి విక్రయించాలని భావించాడు నీళ్ల ట్యాంక్ లో కొద్ది నెలల కిందట 3 లక్షలు పెట్టి 60 మద్యం సీసాలను తెచ్చి విక్రయించగా 150,000 రూపాయల లాభం వచ్చింది దీంతో ఈ నెల 1న 13 లక్షలు వెచ్చించి తన స్నేహితులైన అదే గ్రామానికి చెందిన బాదరబోయిన కృష్ణ కట్ట వేణుబాబు బాదరబోయిన వెంకటయ్య పొలుసు గోపీనాగరాజు అమరావతి మండలం మునగోడుకు చెందిన విప్పర్ల వెంకట్రావులతో భారీ మొత్తంలో మద్యం రవాణాకు పథకం రచించాడు కూకట్పల్లిలోని ఓ మధ్యవర్తికి 8,000 రూపాయల కమిషన్ ఇవ్వగా అదే ప్రాంతంలోని మెట్రో వైన్స్ నుంచి 197 పెట్టెల్లో 9,096 మద్యం సీసాలను ఇప్పించాడు వాటిని నీళ్ల ట్యాంక్లోని 2 అరల్లో రహస్యంగా భద్రపరిచి రవాణా చేశాడు పోలీసుల తనిఖీలను పసిగట్టేందుకు ఒక కారులో కొంతమంది ముందు వెళుతూ పొందుగుల చెక్పోస్ట్ వద్ద తనిఖీలను గమనించారు వెంటనే ట్యాంక్ను సూర్యాపేట కోదాడ మార్గంలో గరికపాడు మీదుగా ఆంధ్రాలోకి ప్రవేశించారు రూరల్ ఎస్పీకి ఓ అజ్ఞాత వ్యక్తి సమాచారం అందించాడు ఎస్పీ ఆదేశాలతో అధికారులు అప్రమత్తమయ్యారు అమరావతి మండలం మునగోడు వద్ద తనిఖీలు నిర్వహించి నీళ్ల ట్యాంక్ను పట్టుకున్నారు అందులోని 21 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పెద్ద మొత్తంలో మద్యం పట్టుకోవడం ఇదే తొలిసారి కావడంతో పోలీస్ అధికారులను అభినందిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మొత్తం రాష్ట్రంలోనే ఇప్పటి వరకు సిన్స్ ది స్పెషల్ డ్రైవ్ ఆన్ ఇల్లీగల్ శాండ్ అండ్ లిక్కర్ మీద ఇప్పటి వరకు దిస్ ఇస్ ది హైయెస్ట్ క్యాచ్ అండ్ ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ గుంటూరు రూరల్ పోలీస్ చాలా ఒక మంచి రోజు ఈ రోజు ప్రతి ఒక్క ఆఫీసర్ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ది తుల్లూరు డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి అండ్ అమరావతి సిఐ విజయ్ ఫర్ ఎన్షోయింగ్ సచ్ అ గుడ్ క్యాచ్ టుడే యాజ్ ఐ హాజ్ 9,100 బాటిల్స్ ఈ రోజు మనము ఇల్లీగల్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ న పట్టుకోవడం జరిగింది యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఇది ఒక రాష్ట్రంలోనే ఇప్పటి వరకు హైయెస్ట్ నంబర్ ఆఫ్ బాటిల్స్ సీజ్డ్ ఏదైనా జిల్లా తీసుకోవచ్చు ఈ రోజు ది హైయెస్ట్ నంబర్ ఆఫ్ బాటిల్స్ సీజ్ గుంటూరు రూరల్ పోలీస్ లెట్ మీ ఆల్సో ప్రామిస్ ఈ రోజు ఇక్కడే ఆగకుండా ఇంకా మన పరిశ్రమను పెంచి ఇంకా కృషి చేస్తూ we will definitely ensure better results in the days to come I would also like to thank the public last 2 months lo meer chusaru manam ichina oka statistics rashtramlone lenatuvanti seizures mana guntur rural lo jarugutunnayi daniki pratyekanga nenu ధన్యవాదాలు తెలుపుకోవాల్సింది పబ్లిక్ కి దిస్ హాస్ బీన్ పాసిబుల్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బై ది పబ్లిక్ అండ్ నథింగ్ మోర్ ఇలాంటి మన ఫ్రెండ్లీ పోలీసింగ్ పబ్లిక్ తో డైరెక్ట్ గా మనం కాంటాక్ట్ అవడం వారితో వారి కాన్ఫిడెన్స్ న మనం తెచ్చుకోవడం ఇవన్నీ ఈ రోజు సక్సెస్ గా మారి ఈ రోజు మీ రిజల్ట్స్ చూస్తున్నారు ఈ కేసు గురించి మాట్లాడాలంటే ఈ రోజు ఆల్రెడీ చెప్పాను 9,100 బాటిల్స్ ది హైయెస్ట్ సీజర్ స్టిల్ డేట్ నౌ బేసికలీ ఈ ఒక అఫెన్స్ లో వి హావ్ అరెస్టెడ్ టోటల్ 6 పీపుల్ నాగమల్లేశ్వరరావు కృష్ణ వేణుబాబు వెంకయ్య నాగరాజు అండ్ వెంకట్రావు అని మోస్ట్ ఆఫ్ దెమ్ బిలాంగ్ టు అబ్బూర్ విలేజ్ ఇన్ సత్తెనపల్లి అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆల్సో బిలాంగ్ టు మున్గోడి ఇన్ అమరావతి ఓవరాల్ ది మార్కెట్ వాల్యూ ఆఫ్ దిస్ 9,100 బాటిల్స్ ఇస్ 21 లాక్స్ ఇన్ ద మార్కెట్ టుడే మరొకసారి మీరు అందరితో నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మా వాట్సాప్ హెల్ప్ లైన్ 24 అవర్స్ ఉంటుంది ఏ టైంలో కానీ మీరు ఫోటోస్ వీడియోస్ వాయిస్ నోట్స్ ఏదైనా షేర్ చేసుకోవచ్చు అదేవిధంగా నా పర్సనల్ మొబైల్కి నా నంబర్ అందరి దగ్గర ఉంది మా ఫేస్బుక్ ఉంది
మా ఇన్స్టాగ్రామ్ ఐడీస్ ఉన్నాయి. వేర్ ఎవర్ యూ వాంట్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ వీఆర్ అవైలబుల్ ఆన్ దట్ ప్లాట్ఫామ్. తప్పకుండా మరొకసారి రిపీట్ చేస్తున్నాను, యువర్ ఐడెంటిటీ షాల్ బి వెరీ వెరీ సీక్రెట్. ఎక్కడో మీ ఐడెంటిటీ బయటకు రాదు. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ అగైన్ కంగ్రాచులేట్ అవర్ బాయ్స్ అండ్ అవర్ టీమ్. ఐ హోప్ ఇన్ ద డేస్ టు కమ్ వీ విల్ అగైన్ పుల్ అప్ అవర్ సాక్స్ అండ్ డూ మచ్ బెటర్ వర్క్ అండ్ హోప్ దట్ గుంటూరు రూరల్ పోలీస్ అగైన్ విల్ బీ ఆన్ ద టాప్ ఇన్ దట్ స్టేట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం రావిపాడులోని ఓ రైస్ మిల్ పై ఈ రోజు సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన సుమారు 3000 బస్తాల రేషన్ బియ్యం అక్రమ నిల్వలను అధికారులు గుర్తించారు. రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి సన్న బియ్యంలో కలిపి కల్తీకి పాల్పడుతున్నట్లు అధికారులు తెలియజేశారు. మిల్లులో బియ్యం రాసులుగా పోసి ఉండడంతో ఆ బియ్యం మొత్తం బస్తాల్లో ప్యాక్ చేసి లెక్కలు తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచిన సదరు రైస్ మిల్ను వీరారెడ్డి పుల్లారెడ్డి అనే వ్యక్తి మరికొందరితో కలిసి నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. బియ్యం మొత్తం లెక్కించిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తామని సివిల్ సప్లైస్ అధికారి ఓంకార్ తెలియజేశారు. అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యం బాటిల్స్ సీజ్ చేసిన 2 టన్ పోలీసులు. కేసు నమోదు చేసి వివరాలు మీడియాకు వెల్లడించిన టౌన్ సిఐ పి కృష్ణయ్య ప్రైవేట్ పార్సిల్ సర్వీసుల్లో అక్రమంగా మద్యం తరలిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు నరసరావుపేట 2 టౌన్ పోలీసులు నరసరావుపేట పట్టణంలోని కంచర్ల వేణుగోపాల కాశీ విశ్వనాథ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అనే ప్రైవేట్ పార్సిల్ సర్వీసెస్ నందు ఆంధ్రప్రదేశ్లో బ్యాచ్ చేసిన మద్యాన్ని గువల గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ నుండి తీసుకువచ్చి ఇక్కడ అమ్మకాలు కొనసాగిస్తున్నారని పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు సదరు పార్సిల్ ఆఫీసులో దాడులు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న 48 మ్యాన్షన్ హౌస్ ఫుల్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు 2 టౌన్ సిఐ ఈ కృష్ణయ్య తెలిపారు. మార్నింగ్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హైదరాబాద్ నుంచి AP07TG2239 అనే వెహికల్లో ఇక్కడ మన కంచర్ల వేణుగోపాల కాశీ అనే ఒక ఇది ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఉంటుందండి, ఆ ఆఫీస్కి హైదరాబాద్ నుంచి ఒక అతను, అతని పేరు గువ్వల గంగాధర్ రెడ్డి. ఇతను అక్కడ పటాన్ చెరువు లిమిట్స్లో హైదరాబాద్లో కొన్ని బాటిల్స్ బయట కొనుక్కొని ఇక్కడికి వచ్చి అంటే మన దగ్గర బ్యాన్ అయినటువంటి బాటిల్స్ తీసుకొని వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకున్న నిమిత్తం తీసుకురావడం జరిగింది. అవి గోడౌన్స్లో మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారం దాన్ని పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. మొత్తం 48 ఫుల్ బాటిల్స్ అండి, 48 ఫుల్ బాటిల్స్. అందులో టోటల్గా 52,670 రూపాయలు అది ఎంఆర్పి రేట్ ప్రకారం ఉంది. అది కేసు కట్టాను, అది కేసు రిజిస్ట్రేషన్ చేశాను యాజ్ పర్ లా ప్రకారం చేస్తాను. నరసరావుపేట అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ రోడ్డు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టేషన్ రోడ్లో జనసంచారం తక్కువగా ఉండడం వలన అక్కడ మలమూత్ర విసర్జన కార్యక్రమాలు ఎక్కువగా ఉండడం రోడ్డుపై వెళ్లే వారికి చాలా ఇబ్బందిగా ఉంటుందని ఇక్కడ మొక్కలు నాటడం జరిగిందన్నారు. ఈ మొక్కలు చూసైనా మలమూత్ర విసర్జన చేయకుండా ఉంటారని మా ఈ చిన్ని ప్రయత్నం అన్నారు. ఈ కార్యక్రమంలో మొక్కల మీద అవగాహన కల్పించేందుకు చిన్నపిల్లలు సైతం పాల్గొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మీరావలి, హనీ సైదా, ఖాసిం సైదా, ఖాజా మొహద్దీన్, సతీష్ సుబాని, మౌలాలి బాలకృష్ణ, సాయి ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. వృక్షో రక్షిత రక్షిత్ర అన్నారు పెద్దవాళ్ళు. దానికోసం మన నరసరావుపేట పట్టణంలో అబ్దుల్ కలాం సేవా ట్రస్ట్ వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. ఈరోజు నరసరావుపేట పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద దాదాపు ఒక 20 మొక్కల వరకు రోడ్డు ఇరువైపులా నాటడం జరిగింది. అలాగే వీళ్ళు గత 5 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నరసరావుపేట పట్టణంలో ఎవరైనా ఇబ్బందిలో ఉంటే వారికి తోడుగా ఉండి లాక్డౌన్ సమయంలో చాలామందికి వారికి నిత్యావసర సరుకులు మన ట్రస్ట్ ద్వారా అందజేశారు.
ఇలాంటి ట్రస్ట్లో నన్ను కూడా భాగ్యస్వామ్యం చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. ధన్యవాదాలు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు పేద బ్రాహ్మణులెవ్వరూ పస్తులతో ఉండవద్దు అనే ఆలోచనతో స్థానిక బలంపేటలో శ్రీ గంగా రాజరాజేశ్వరి సమేత వాయుమల్లేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ వాగ్దేవి స్మార్త పురోహిత సంఘం వారి ఆధ్వర్యంలో 108 మంది పేద బ్రాహ్మణులకు నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ ఇన్ఛార్జ్ డాక్టర్ ఓరుగంటి శేషిరెడ్డి పాల్గొని వారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ శేషిరెడ్డి మాట్లాడుతూ ఈ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం గత 10 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని, ఎన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నందున సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ల తరపున కూడా సంప్రదించి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రంగావజ్ర సుబ్రహ్మణ్య శాస్త్రి, కార్యదర్శి సాగి శివకృష్ణ శర్మ, కోశాధికారి కేతముక్కల చంద్రశేఖర శర్మ మరియు నరసరావుపేట బ్రాహ్మణ పెద్దలు, సంఘ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అతిథిగా ఆహ్వానించినటువంటి బ్రాహ్మణ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమం పేద బ్రాహ్మణులకి 108 మందికి నిత్యావసరాలు పంపిణీ చేయటం అనేటువంటిది చాలా ఆనందించదగ్గ విషయం. ఈ కార్యక్రమం ఎలా జరుగుతూ ఉంది, దాతలు అందరూ ముందుకొచ్చి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నట్టున్నారు. నా ప్రయత్నంగా కూడా మిగతా డాక్టర్ని ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని ముందుకి దిగ్గజయంగా తీసుకెళ్లాలని అనుకుంటా ఉన్నాను. దేవి స్వార్థ పురోహిత సంఘం వారి ఆధ్వర్యంలో ఇవాళ వరంపేట శ్రీ వాయుమల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నందు 108 మంది వేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓరుగంటి శేషిరెడ్డి గారు రావడం జరిగింది. అట్లానే ఈ యొక్క కార్యక్రమం ఇవాళే కాకుండా ప్రతి నెల కూడా మేము ఇస్తూ ఉంటాము. అట్లానే కోవిడ్ సందర్భంగా జరిగినటువంటి లాక్డౌన్ 6 నెలల్లో కూడా ఇదివరకు 4-5 సార్లు కూడా ఇట్లానే ఇచ్చాము 100 మందికి. అట్లానే రేపు 12వ తారీఖు కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి జన్మదినం సందర్భంగా వారు కూడా ఈ యొక్క నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి వారు కూడా వారి పేరు మీద ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క జరిగేటటువంటి సేవా కార్యక్రమాల్లో అందరూ కూడా వేద బ్రాహ్మణులు అందరూ కూడా లబ్ధి పొంది ఆ యొక్క భగవంతుని అనుగ్రహానికి అట్లానే వాళ్ళందరూ అభివృద్ధికి పాల్పడాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం. రావిపాడు గ్రామంలోని మధు కమ్యూనికేషన్స్ అండ్ మొబైల్ షాప్ నందు దొంగతనం చేసిన దుండగులు 175,000 రూపాయల నగదు, 70,000 విలువ చేసే కెమెరా, ఎల్ఐసి బాండ్లు మరియు కొన్ని మొబైల్ స్టోరీకి గురైనట్లు బాధితులు తెలిపిన సమాచారం మేరకు నరసరావుపేట రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ వారి నుంచి ప్రాథమిక సమాచారం స్వీకరించినట్లు ఎస్ఐ తెలిపారు. గుంటూరు నుంచి క్లూస్ టీమ్ ను రప్పించి దుండగులను పట్టుకుంటామని తెలిపారు. ఘటనపై నరసరావుపేట రూరల్ స్టేషన్ లో బాధితుడు కొమ్మాలపాటి మాణిక్యరావు ఫిర్యాదు చేయగా నరసరావుపేట రూరల్ సిఐ వై అచ్చయ్య ఘటనపై తక్షణమే వెంటనే స్పందించి క్లూస్ టీమ్ ను పిలిపించి విచారణను వేగవంతం చేసి ఇటువంటి ఘటనలకు పాల్పడే వారిని తగిన విచారణ జరిపించి నిందితులను పట్టుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అయితే నేను ఐడియా వడా ఫోన్ డిస్ట్రిబ్యూటర్ నరసరావుపేటలో. రాయపాడులో గత 8 సంవత్సరాల నుంచి ఐడియా ఫోన్ డిస్ట్రిబ్యూటర్గా చేస్తున్నాను. అయితే ప్రతిరోజు కలెక్షన్ చేసి కొన్ని అమౌంట్ నాకు ఇస్తారు. ఆ అమౌంట్ నేను పొద్దున్నే యూనియన్ బ్యాంక్ రాయపాడులో కరెంట్ అకౌంట్లో అమౌంట్ వేసుకోవడానికి రాయపాడు షాప్లో పెట్టుకున్నాను. ఆ రోజు అయితే పెట్టుకోవటం వల్ల మార్నింగ్ పొద్దున్నే వచ్చి సండే చూడగానే తెరిచి చూడగానే తాళాలు పగలగొట్టుండే తెరవలేదు. అయితే ఆ షట్టర్ వరకు తాళాలు పగలగొట్టుంటే ఏంటా అని షట్టర్ ఎత్తాను. దాంట్లో మొబైల్స్, క్యాష్ 175,000 రూపాయలు క్యాష్, అదే అలాగే కెమెరా ఒకటి 70,000, అలాగే ఫోన్స్ టచ్ ఫోన్స్ ఇవన్నీ కలిపి టోటల్గా 3,50,000 రూపాయల వరకు ఉంటుంది. అయితే దీని గురించి ఎస్ఐ గారికి కంప్లైంట్ చేశాను. వెంకటేశ్వర గారు వచ్చి చూశారు. మిగతా కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఉదయం మాకు నరసరావుపేట మండలం రావిపాడు గ్రామం నుండి మధు కమ్యూనికేషన్
దాంట్లో దాంట్లో మొబైల్స్ కొన్ని కొంత క్యాష్ ఎవరో గుర్తులేని వ్యక్తులు షట్టర్ పాల కొట్టేసి దొంగిలిచ్చారని సమాచారం వచ్చింది. మేము వెంటనే వచ్చేసి అవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా క్లూస్ టీమ్ కూడా గుంటు నుంచి బయలుదేరి వస్తున్నారు. వచ్చేసి లోపల అటువంటి వివరాలు పూర్తి వివరాలు మేము ప్రతి అదేవిధంగా ఎవరు దాని బాధ్యతలు ఖచ్చితంగా కనుక్కుంటాం కేసు. నరసరావుపేట పట్టణ మరియు పరిసర ప్రాంత గ్రామ ప్రజలకు శుభవార్త తెలిపిన ఏపీఎస్ఆర్టీసీ నరసరావుపేట డిపో అధికారులు, నరసరావుపేట డిపో నుండి 7వ తేదీ సోమవారం నుండి 40% బస్సు సర్వీసులను పెంచుతున్నామని తెలిపారు. గుంటూరు పల్లె వెలుగు 2, గుంటూరు డీలక్స్ 3, ఎర్రగొండపాలెం 1, ఒంగోలు పల్లె వెలుగు 2, పిడుగురాళ్ల పల్లె వెలుగు 1, చీరాల పల్లె వెలుగు 1 బస్సులతో మొత్తం 25 బస్సులు నడుపుతున్నామని తెలిపారు. ప్రయాణికుల రద్దీ మేరకు మరిన్ని బస్సు సర్వీసులు పెంచుతామని, కావున ఈ సదవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా డిపో మేనేజర్ ఎస్కే అబ్దుల్ సలాం తెలిపారు. రొంపిచెర్ల మండలంలో ఆదివారం 177 మంది కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో 19 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. రొంపిచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో గల అన్నవరం గ్రామంలో 40 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 6 కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మండలంలోని వీరటిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 137 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 13 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా పాజిటివ్ వచ్చిన వారిని చికిత్స నిమిత్తం గుంటూరు ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఈ పరీక్షలను వైద్యాధికారులు గీతాంజలి, స్వాతి పరిశీలించారు. వారికి కరోనా వైరస్ లక్షణాలు, నివారణ చర్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్థం వారికి పూర్తిగా అందుబాటులో ఉంటామని విద్యుత్ శాఖ సెంట్రల్ డిస్కౌంట్ అండ్ మేనేజర్ డైరెక్టర్ జె పద్మజనార్దన్ రెడ్డి ప్రకటించారు. నేడు పొన్నూరు రోడ్లోని విద్యుత్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు, రైతులకు ఉచిత విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 10,000 మెగావాట్ల విద్యుత్ ఉచితంగా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కోవిడ్ ఇబ్బందులతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. అయినా సేవలో ఎక్కడా వెనుకండ వేయలేదన్నారు. పరిశ్రమలకు విద్యుత్ ఛార్జీల విషయంలో ఎక్కడా ఇబ్బందులు కలుగజేయలేదని తెలిపారు. రాయితీల విషయం ప్రభుత్వం పరిధిలో అంశమన్నారు. సిపిడిఎస్ పరిధిలోని 4 లక్షల విద్యుత్ కన్స్ట్రక్షన్ గురించి రాబోయే రోజుల్లో రైతులకు తమ సంస్థ పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు, రైతులకు అండగా ఉంటామని తెలిపారు. ఉచిత విద్యుత్ విషయంలో మీటర్లు పెట్టకపోవడం వల్ల గతంలో చాలా ఇబ్బందులు ఎదురవడం జరిగిందన్నారు. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం కోసం సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఉచిత విద్యుత్ ప్రస్తుతం సక్రమంగా 9 గంటలు రైతులకు అందజేస్తున్నామన్నారు. విద్యుత్ ప్రమాదాలు జరిగినప్పుడు పరిహారం తప్పకుండా ఉంటుందని స్పష్టం చేశారు. కంప్లైంట్ చేయండి, లేకపోతే డైరెక్ట్గా నాకు కంప్లైంట్ చేసినా కానీ నేను దాని మీద యాక్ట్ చేస్తాము. ఈ బిల్లింగ్ విషయాల్లో మాత్రము టెక్నాలజీ ఆల్రెడీ ఐఆర్డీఏ మీటర్స్ ఉన్నాయి. ఓన్లీ ప్రాబ్లం వచ్చేసేసి కోవిడ్ వలన కొంతమంది ఏం చేస్తున్నారంటే ఓనర్స్ కానీ కన్జ్యూమర్స్ వాళ్ళు ఇంటి దగ్గరికి రానియట్లేదు, అలౌ చేయట్లేదు. కొన్ని చోట్ల ఇప్పటికి కూడా మీరు చూస్తున్నారు, ఇది మనకు అన్లాక్ లాక్ ఉంది. ఆ కోవిడ్ ఏరియాలో ఒక వీధి కానీ ఒక ఇది కానీ దాంట్లో లాకింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి దానివలన మీకు కావట్లేదు కానీ, బట్ మా దగ్గర సిస్టమ్ అంతా రెడీగా ఉంది. సిస్టంలో ఎలాంటివి లేకుండా లేదు. ఇప్పుడు లేటెస్ట్గా మేము ఆండ్రాయిడ్ సిస్టమ్తో మీటర్లు తీసుకొచ్చాము. మీ మీటర్ రీడర్స్తో బాగా కొత్త కాంట్రాక్ట్ని ఎంగేజ్ చేస్తున్నాము. అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఏదైనా స్పెసిఫిక్గా ఉంటే మా నోటీస్ తీసుకొస్తే సాల్వ్ చేస్తాం. మేము ఇది బడ్జెట్ ప్రోగ్రామ్ ఇంకా చేస్తున్నాం దాంట్లో. సో దాంట్లో 2 టైప్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మాకు గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. ఒకటి స్మార్ట్ మీటర్ అని, రెండోది ఐఆర్డీఏ మీటర్ అని. ఈ రెండు మా ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఆల్రెడీ వర్కౌట్ చేస్తున్నారు. సో దీంట్లో మనకేంటంటే సిపిడిసిఎల్ పరివీలో వచ్చేసేసి 450,000 కనెక్షన్స్ ఉన్నాయి. ఇంకా మనం పెట్టబోయే తల్లికి ఏప్రిల్ 1 నుంచి మనము స్టార్ట్ చేయాలనేది మాకున్న ఆదేశాలు గవర్నమెంట్ నుంచి. వీలైనంత తొందరలో మేము దాన్ని ఎంతవరకు ఎంత ఖర్చు అవుతుంది, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఎక్కడ అరేంజ్మెంట్ చేయాలి, నియరెస్ట్ టు ద రైతుకు ఎలా చేయాలి, రైతుకు కూడా దాంట్లో ఉన్న ఇబ్బందులు ఏదైనా ఉంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఎలా చేయాలి, ఇవంతా మేము ప్రోగ్రామింగ్ చేస్తున్నాము. 1 వారం 10 రోజుల్లో ఆ ప్రోగ్రామ్ అంతా మేము ఇచ్చేసేసి గ్రామ కమిటీలు ఉన్నాయి,
అట్లాగే మండల కమిటీలన్నీ ఏర్పాటు చేసింది గవర్నమెంట్. ఈ కమిటీల ద్వారా రైతులకు కూడా మనము ఏం చేసేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ గవర్నమెంట్ మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, వాళ్ళకు మాత్రం ఎత్తి పరిస్థితుల్లో ట్రా ప్రయారిటీలో సాల్వ్ చేయాలని చెప్పారు. అవన్నీ మేము తప్పకుండా చేస్తాం, గవర్నమెంట్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తాం, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. ఇంకా మేము ఆ ప్రాసెస్ అనధికార ఉన్న కనెక్షన్స్లన్నీ ఇంకా ప్రాసెస్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇప్పుడే ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు అన్నీ చేస్తున్నాము. అవన్నీ గవర్నమెంట్ మాకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, రైతులవి ఎట్టి పరిస్థితుల్లో ఒక్కటి కూడా డిస్కనెక్షన్ చేయకూడదు, ఒక్కటి కూడా అనాథరైజ్డ్ ఉన్నా సరే రెగ్యులరైజ్ చేయమన్నారు, ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చూడమని మాకు క్లియర్ కట్ ఆదేశాలు ఉన్నాయి. తోచా తప్పకుండా మేము అదే పాటిస్తాం, ఎవ్వరికి రైతుకి ఇబ్బంది లేకుండా చూస్తాం. మోర్ దాన్ వన్ కనెక్షన్ ఉన్నా కానీ గవర్నమెంట్ కంటిన్యూ చేయమనింది. ఈఆర్సీ పరిధి ప్రకారము దాని మీద ఏదన్నా ఉంటే అప్పుడు క్లారిటీ తీసుకుని దాని ప్రకారము మేము యాక్ట్ చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 1,65,000 విలువ చేసే అక్రమ మద్యం పట్టివేత వివరాలు వెల్లడించిన రూరల్ ఎస్పీ విశాల్ దున్ని. రావిపాడు రైస్ మిల్ నందు అక్రమంగా నిర్వహించిన సుమారు 3,000 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు. రొంపిచెర్ల మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కరోనా పరీక్షా శిబిరాలు. వాగ్దేవి స్మార్త పురోహిత సంఘం ఆధ్వర్యంలో పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకుల పంపిణీ. అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యం బాటిల్స్ సీజ్ చేసిన 2 టన్ పోలీసులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్కారం.